యుద్ధానికి వస్తారు. ఇది సీతాదేవి భూగర్భంలోకి వెళ్ళడం, అది లవకుశల పట్టాభిషేకం. బొమ్మల కొలువు అండి ఇది. మేము ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు పెడతాము. మా అమ్మాయి పుట్టినప్పుడు మా అత్తగారు వాళ్ళు చెప్పారు మా ఇంట్లో బొమ్మల కొలువు ఉన్నదని. సో ఆ గత పన్నెండు సంవత్సరాలు పైనుంచి మేము బొమ్మల కొలువు పెడుతున్నాం అండి. ఈసారి థీమ్ ఏమో రామాయణం. సో మన రామ జననం నుంచి లవకుశల పట్టాభిషేకం వరకు ప్రతి ఘట్టాన్ని మేము బొమ్మల రూపంలోని చూపించాము. సో ఇది మా ఫ్యామిలీ ట్రెడిషను. సో ట్రెడిషన్స్ అన్నవి మనం నేర్పిస్తే కానీ పిల్లలకి రావు. సో మన పద్ధతులు అవి ఆచారాలు వాళ్ళకి తెలియాలని ప్రతి సంవత్సరం నేను తూచా తప్పకుండా బొమ్మల కొలువు పెడతానండి. అయితే బొమ్మల కొలువుకి అందరినీ పిలుస్తాము, తాంబూలాలు ఇస్తాము. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి మాకు. ఈసారి మటుకు కోవిడ్ నిబంధనల వల్ల చాలామందిని పిలవలేదు. సో చాలా తక్కువగానే చేస్తున్నాము. సో ప్రతి సంవత్సరం మా ఇంట్లో మటుకు బొమ్మల కొలువు ఉంటుందండి.